సార్ శంకర్ పల్లి స్టార్ట్ అయిన కొత్త మంచి డీటెయిల్స్ గురించి చెప్తారు. టుడే వీఆర్ ఇన్ శంకర్పల్లి. ఈరోజు మేము మా కొత్త ప్రాజెక్ట్ పీవీఆర్ క్షేత్ర 2 & 3 BHK గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి ఇక్కడ వచ్చాము. శంకర్పల్లిలో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ బ్రాట్ యూ బై పీవీఆర్ డెవలపర్స్. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఇట్స్ అ కోర్ట్ యార్డ్ మోడల్. అంటే ల్యాండ్ షేప్ స్క్వేర్లో ఉన్నంత వరకు 4 మూలలు 4 కార్నర్స్ అండ్ విత్ ద సెంట్రల్ కోర్ట్ యార్డ్ మోడల్ విత్ బాక్ అండ్ క్లబ్ హౌస్ ఇన్ ద సెంటర్. సో ఈ ప్రాజెక్ట్ USP ఇస్ ద లొకేషన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శంకర్పల్లి టౌన్లో ఉంటుంది అనేది, విత్ వెరీ గుడ్ యాక్సెస్ టు రోడ్స్ అండ్ ద నియర్బరింగ్ హైవేస్ కానీ లేకుంటే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ క్లోజ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇట్ ఈస్ అట్ అ వెరీ గుడ్ ప్రాక్సిమిటీ అనుకోండి. అండ్ ద సెగ్మెంటేషన్ ఆల్సో అండి, స్టార్టింగ్ ఫ్రమ్ 45 lakhs టు 70 lakhs. సో ఈ సెగ్మెంట్లో అనేది మేము చాలా డిమాండ్ చూస్తున్నాము. దట్ ఇస్ వై వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సీన్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ కమింగ్ ఇన్. మేము చాలా క్లయింట్స్ని ఈరోజు వెల్కమ్ చేశాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ అ గ్రేట్ గేటెడ్ కమ్యూనిటీ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైసింగ్, అంటే వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ టు యూ వాట్ కోకాపేట్ ఆర్ కొండాపూర్ ఇస్ ఆఫరింగ్ టు యూ టు శంకర్పల్లి, విత్ ద సేమ్ క్వాలిటీ అండ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ అమెనిటీస్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో టుడే ఈరోజు మీరు ఇక్కడ డబ్బులు పెట్టి బ్లాక్ చేసుకునే కోరిక ఉండి మీరు ఒక 2.5 ఇయర్స్లో ఒక మంచి అసెట్ అనేది మీరు దానికి ఓనర్ అవ్వాలనే కోరిక ఉంటే డెఫినెట్లీ పీవీఆర్ క్షేత్ర ఇస్ ద కమ్యూనిటీ ఫర్ యూ. సో కైండ్లీ లుక్ అస్ అప్ ఆన్ www.pvrkshetra.com అండ్ లెట్ అస్ నో యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ విల్ కాల్ యూ అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్ ద ప్రాజెక్ట్స్. ఆర్ సైట్స్ ఆర్ కంప్లీట్లీ సానిటైజ్డ్ అండ్ వీఆర్ కంప్లీట్లీ కోవిడ్ ఫ్రెండ్లీ. సో డోంట్ వరీ, వీట్ యూర్ టేకెన్ కేర్ ఆఫ్. యూ కెన్ కమ్ డౌన్ విత్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ, సైట్ విజిట్స్ చేసుకొని మీకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు, మీ పేరెంట్స్ కోసము ఇది ఒక సూటబుల్ ప్రోడక్ట్ ఆర్ అ ప్రాజెక్ట్ ఆర్ అ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ అని అనిపిస్తే వీ హోప్ టు వెల్కమ్ యూ టు ద పీవీఆర్ ఫ్యామిలీ. అండ్ ఈ చుట్టుపక్కన శంకర్పల్లిలో వీఆర్ కమింగ్ అప్ విత్ సెవెరల్ మోర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ అండ్ విలాస్. పీవీఆర్ క్షేత్ర ఒకటి, మళ్ళీ పీవీఆర్ మహా ఒకటి, ఆకాష్ ఒకటి, దీస్ 3 are about అపార్ట్మెంట్స్. ఈ 3 communitiesలోనే కలిపి ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 1500 to 1700 ఫ్లాట్స్ ఇన్ శంకర్పల్లి. అండ్ వీ హ్యావ్ 2 other ప్రాజెక్ట్స్. వన్ ఇస్ అర్బన్ లైఫ్ విచ్ ఇస్ గోన్ బి కంప్లీటెడ్ ఇన్ అ షార్ట్ వైల్ ఫ్రమ్ నౌ, అండ్ శరత్ న్యూ ప్రాజెక్ట్ ఆన్ ద శంకర్పల్లి ODF రోడ్. వన్ బై వన్ వీ విల్ గెట్ దోస్ టు యూ. సో కైండ్లీ చెక్ సార్ ఈ క్షేత్ర దాంట్లో మనకి 2 BHK 3 BHK సైజెస్ ఉన్నాయి సార్, అవి ఏ సైజెస్లో ఉన్నాయి? స్టార్టింగ్ ఫ్రమ్ 987 స్క్వేర్ ఫీట్ టు 1595, ఆల్మోస్ట్ అప్ టు 2000 స్క్వేర్ ఫీట్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఈ కోవిడ్ తర్వాత మేము ఎక్కువ చూసింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ చాలా పాపులర్ అయింది. సో మేము 2.5 BHKs కూడా చాలామంది ఒక హోమ్ ఆఫీస్ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు, పిల్లలతో ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ కాకూడదని. సో ఆ పోస్ట్ కోవిడ్ సినారీని మైండ్లో పెట్టుకొని మేము దీన్ని ఆ కాన్సెప్ట్తో డిజైన్ చేశాము. సో క్లోజ్ టు ద సిటీ ఉండి ఒక ఎక్స్పెన్సివ్ హౌస్ కొనే బదులు సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళి అదే అమెనిటీస్ హాఫ్ ద ప్రైస్కి మీకు దొరికితే వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్? ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. సో అన్ని కనెక్టివిటీస్, 150 feet రోడ్, ఇక్కడ పటంచేరు, ఇక్కడ కోకాపేట, హైదరాబాద్, నర్సింగి, అటువైపు మీకు చెవెల్ల, వికారాబాద్. సో శంకర్పల్లి ఈజ్ గోయింగ్ టు బికమ్ అ క్రక్స్, అ సెంట్రల్ పాయింట్, ఫల్క్రమ్ లాంటిది. సో బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ హియర్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ గ్రోయింగ్ మార్కెట్ అండ్ వీ వాంట్ యూ టు ట్రావెల్ విత్ అస్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ శంకర్పల్లి టుడే. ఇది దూరము, ఇది చాలా ఏంటి శంకర్పల్లిలో ఇదా అదా అని చాలా మేము వింటుంటాం, బట్ వీ హ్యావ్ బిన్ హియర్ ఫర్ పాస్ట్ 3 ఇయర్స్. శంకర్పల్లి ఆల్మోస్ట్ మా కళ్ళ ముందు ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ మెనీ పీపుల్ హు ఆర్ రియల్టర్స్ అండ్ ఛానల్ పార్ట్నర్స్ అండ్ మెనీ ఇన్వెస్టర్స్, మీరు యూ విల్ అగ్రీ విత్ అస్. ఒకప్పుడు మీకు శంకర్పల్లిలో భూమి ఇంత ధరకు వచ్చి ఉండేది, అంత దూరం అని మీరు వదిలేసి ఉంటారు. కానీ ఈరోజు మీరు మళ్ళీ మ్యాజిక్ బ్రిక్స్, కామన్ ఫ్లోర్, 99acres.com పైన వెళ్ళి ప్లాట్స్ అండ్ శంకర్పల్లి, విల్లాస్ అండ్ శంకర్పల్లి అని కొడితే అన్బిలీవబుల్ ప్రైసింగ్ మీరే నమ్మరు. సో ఈరోజు ఆ మార్కెట్ అక్కడి వరకు వచ్చేసింది, ఇక్కడ నుంచి దాటి వికారాబాద్ కూడా వెళ్ళిపోయింది. సో వీఆర్ ఇన్ అ ప్లేస్ విచ్ ఈస్ రెడీ ఫర్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫార్ అండ్ దిస్ ఈజ్ అట్ అ వెరీ కన్వీనియంట్లీ ప్లేస్డ్ లొకేషన్ విత్ కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్ ప్రైసింగ్. సో ఐ వాంట్ యూ పీపుల్ టు లుక్ అట్ దిస్ వాల్యూ ప్రపోజిషన్ దట్ పీవీఆర్ డెవలపర్స్ ఇస్ బ్రింగింగ్ టు యూ అట్ అ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్. పర్మిషన్స్ ఏ స్టేజ్లో
రీసెంట్గా మాకు ఎల్పి నెంబర్ కూడా వచ్చేసిందండి. వీఆర్ రెడీ టు గో ఫార్వర్డ్ విత్ కన్స్ట్రక్షన్ అండ్ వీఆర్ వెరీ సూన్ ఫైలింగ్ ఫర్ రేరా ఆల్సో అండ్ వీఆర్ రెడీ ఫర్ ద మార్కెట్ అండి. వీఆర్ అసోసియేటెడ్ విత్ మెనీ అదర్ బ్యాంక్స్. ద మూమెంట్ వీ స్టార్ట్ విత్ దిస్ వీ విల్ గో ఫర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అండ్ వీ ఆల్రెడీ బుక్డ్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు పే అస్ బట్ దెన్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది అప్రూవల్స్ అండ్ పర్మిషన్స్. సో వన్స్ దాట్ ఈస్ డన్ ఐ థింక్ నథింగ్ ఇస్ గోనా స్టాప్ వీఆర్. సార్, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ కోవిడ్ ఐ హ్యావ్ సీన్ కోవిడ్ తర్వాత అయితే రియల్ ఎస్టేట్ ఎంక్వైరీస్ వ్యతిరేకంగా పెరిగినాయండి. అంటే అందరూ మార్కెట్ పడిపోతుంది అని అనుకున్నారు. బట్ ద థింగ్ ఇస్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, మనము గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రాపర్గా ఏదో సపోర్ట్ లేకపోవడం వల్ల, మనకు రియల్ ఎస్టేట్ ఫెడరేటీ కోసము జిఎస్టీస్లో ఏదో తగ్గింపు లేకుండా, డిస్కౌంట్స్ లేకుండా, ఇవన్నీ క్యూములేటివ్గా చూస్తే ప్రైసులు పెరిగినాయి కానీ అస్సలు తగ్గలేదు. సో ఆ ఉద్దేశంతో ఆ తగ్గిందనే ఫ్యాక్టర్తో చాలామంది బయటకు వచ్చి ఎంక్వైరీస్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా కస్టమర్స్ డిమాండ్ని పెంచారు. ఆ డిమాండ్ వల్ల ప్రైసింగ్ ఎక్కడ పోలేదు, ఆడికాడికే ఉంది, ఇఫ్ నాట్ పెరిగి ఉంటుంది. సో ఈ సైకలాజికల్గా రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ కాదు తెలంగాణలో, మీరు ఎక్కడైనా ఫ్యాక్ట్స్ తీయండి, జేఎల్ఎల్ రిపోర్ట్స్ తీయండి, నైట్ ఫ్రాంక్ రిపోర్ట్స్ ఎక్కడైనా మీరు చూస్తే, స్టాటిస్టికల్గా అక్రాస్ ఇండియా, ఐ మైట్ సే ఈవెన్ అక్రాస్ ద వరల్డ్, ఐ వుడ్ సే హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ దట్ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో. సో బేస్డ్ ఆన్ దీస్ పర్టికులర్ డైనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఐ రియలీ థింక్ దట్ ఒక రియల్ ఎస్టేట్ అనేది మనం మాట్లాడేటప్పుడు ఒక విజన్తో చూడాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, మరి గోల్డ్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎవరైనా ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు అమ్మేద్దాము, ఈరోజు ఒక రాత్రిలో మనం కోటీశ్వర్లు అయిపోతామని ఆలోచించరు. ప్రతిదానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అలాంటిదే రియల్ ఎస్టేట్ కూడా. రియల్ ఎస్టేట్ని కూడా మీరు ఈరోజు డబ్బులు పెడితే కనీసం ఒక 2 to 3 years ఆర్ 4 years 5 years ఎదురుగా ఏం రావచ్చు, ఏం అవుతుంది, ఆ మైండ్ సెట్తో మీరు ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్ని అప్రోచ్ అవ్వాలి. ఈరోజు ఇంతకు వస్తుంది అంతకు వస్తుంది అని కాదు. What is the cost per square feet? What is the construction quality? What is the builder track record? What is the builder trying to do? ఎందుకు వాడు అది చేస్తున్నాడు అనేది, ఎందుకంటే కొన్ని వందల కోట్ల ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా ఆర్ఎండి చేస్తాం. ఆ ఆర్ఎండికి ఒక పర్స్పెక్టివ్ మీరు ఇస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ట్రయింగ్ టు డూ అని. లేకుంటే ఒక ప్రాజెక్ట్ బ్రోషర్ చూసి దాన్ని అట్లా దులిపి పక్కన పెట్టడం చాలా ఈజీ, కానీ ఆ విజన్ మీరు అర్థం చేసుకుంటే ఆ బిల్డర్ అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అది కాకుండా అతనితో పాటు ట్రావెల్ అవుతే మీరు కూడా సక్సెస్ పొందొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ అ జర్నీ, ఇట్స్ ఆల్ అబౌట్ అ స్టోరీ. ఆ స్టోరీని మీరు ఒక స్టార్ కేటగిరీ, మీరు స్టార్ ప్లేయర్ అవుతే డెఫినెట్లీ ఇట్ ఆల్ కమ్స్ అవుట్ టు బి అ హిట్ మూవీ.